సింగరేణిలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికులందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి హామీ మేరకు 1997 నుండి 2001 వరకు వీఆర్ఎస్ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు మాదిరిగా 2017 నుండి దిగిపోయినా కార్మికులందరికీ గ్రాట్యుటీ అమలు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని నినాదాలు చేశారు. సింగరేణిలో జరుగుతున్న నిధుల మళ్లింపులు, సిఎస్ఆర్ డిఎంఎఫ్ నిధులపై సిబిఐ విచారణ జరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ట్రాన్స్కో జెన్కో నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన 12,000 కోట్ల రూపాయలు వెంటనే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఉద్యోగాల విషయంలో అవకతవకలు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు సింగరేణి డైరెక్టర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. బిఎంఎస్ పోరాటం చేస్తుంది, అది మీకు అందరికి తెలుసు. వేతనాలు ఇవ్వట్లేదు, ఎందుకు వాళ్ళ శ్రమలోపడి చేస్తుంది కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు అయిపోయిన వేతనాలు ఇవ్వాలి, సామాజిక భద్రత కల్పించాలి. ఇదే విధంగా వివిధ విషయాలను సింగరేణిలో పద్ధతి జరుగుతున్నాయి. ఇదే కార్యక్రమం కాకుండా నాకు 5వ తారీఖు అయితే అన్ని జిఎం అవసరం ముందు జరిగే కార్యక్రమాలను రాజకీయ నాయకులకు పడుకుంటూ వాళ్ళకి ఏ విధంగా వెతుక్కోవాలి, ఎందుకు ఉంటాయో దాని మీద అద్దు అర్థం కూడా లేదు. ఇవన్నీ విషయాలు ఈ జనవరి 5వ తేదీన కేంద్ర బొగ్గుళ్ళ కార్మిక మంత్రి అధ్యక్షత జరిగిన కోల్ మైన్స్ కార్మిక సంఘ్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, ఏబీకేఎంఎస్ కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత మరి సింగరేణిలో గత కొన్ని రోజులుగా అధికారులకు లక్షలాది కుటుంబాలకు మరి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిని కాపాడడానికి ఈరోజు భారతీయ మధు సంఘ్, అఖిల భారతీయ ప్రధాన మధు సంఘ్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ అభివృద్ధి కోసం పాల్పడే బదులు అవినీతికి అక్రమాలకు పాల్పడి ఈ సింగరేణి దోచుకునే ప్రయత్నం కొంతమంది అధికారులు రాజకీయాలు కలిసి పండుతున్న కుట్రను భగ్నం చేయడానికి ఇవాళ వార్తమాసికి ధర్నా చేయడం జరుగుతుంది. దీని మీద ఆధారపడే కుటుంబీకుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరి ఈ చర్యలు కేంద్ర ప్రభుత్వము, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొత్తు కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా 49% వాటా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే హైకోర్టు మల్టీ మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా దాంట్లో సుప్రీంకోర్టు జడ్జి సిట్టింగ్ జడ్జి ఉండాలి, సిబిఐ ఉండాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలి. ఈ నలుగురితో చేత దర్యాప్తు చేయించి వేలాది కోట్లు